వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు స్పెషల్ కిల్లి ఒకటి చూపించబోతున్నాను. మామూలుగా కిల్లి వచ్చేసి మనకి 15 రూపీస్ అలా ఉంటుందన్నమాట, 15 రూపీస్, 10 రూపీస్ అలా. ఇదేంటంటే 50 రూపాయలు అంట. మరి 50 రూపాయలకి నేను దీన్ని తీసుకొని వచ్చానమాట. మరి ఎలా ఉంటుంది, దీని లోపల ఏమేమి ఉంటాయి అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకని ఈ వీడియో చేస్తున్నాను. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అనేది నేను మీతో చెప్తాను. ఇది స్పెషల్ కిల్లి అంట, 50 రూపీస్ అనమాట. మామూలుగా కిల్లి వచ్చేటప్పటికి 10 రూపీస్ లేదా 15 రూపీస్ ఉంటుంది, బట్ ఇది వచ్చేటప్పటికి 50 రూపీస్ అన్నారు. స్పెషల్ కిల్లి అండ్ స్వీట్ కిల్లి అంట, స్వీట్ కిల్లి ఆర్ పాన్ అంటాం అనమాట. మరి అసలు ఈ కిల్లి లోపల ఏముంటుంది, అసలు ఈ కిల్లి ఎందుకు అంత కాస్ట్ ఉంది అనేది చూద్దాం మనము. అది నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను, జస్ట్ ఫర్ ఫన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూద్దాం, ఈ ఆకు మామూలుగా 10 రూపీస్, ఈ పైన లవంగా పెట్టున్నారండి. చూపిస్తాను ఒక్క విషయం, ఇదిగోండి ఈ పైన ఫస్ట్ స్టార్టింగ్ దీన్ని ఇలా ఉండడం కోసము లవంగా పెట్టారనమాట వాళ్ళు. పక్కన పెట్టేస్తున్నాను. ఈ ఆకు చూడండి, మామూలుగా కిల్లీలకుండా ఆకు వచ్చేసప్పటికి మనకి చిన్నదిగా మామూలు లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది, బట్ ఇది కలకత్తా స్పెషల్ అనమాట. సో ఈ ఆకు కూడా చూడండి, చాలా పెద్దదిగా, కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. నేను ఇలా వెనక్కి తిప్పి చూపిస్తాను ఒకసారి మీకు. ఇది చూడండి ఆకు, చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. గ్రీన్ వచ్చేసి ఇది ముదురు రంగు గ్రీన్ కలర్లో ఉందన్నమాట ఆకు, తమలపాకు ఇది. ఇప్పుడు దీని లోపల ఏమేమి ఉన్నాయో మనం చూద్దాం. చూడండి, ముందు తీసుకున్నట్లయితే ఇక్కడ ఇవంతా జీడిపప్పు, చూస్తున్నారు కదా, జీడిపప్పు వేస్తున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి కొబ్బరిని తురిమి వేస్తున్నారనమాట, తురిమి. చూడండి, ఇది వచ్చి ఎండు ద్రాక్ష వేస్తున్నారు. ఇది కలకండ, చూస్తున్నారుగా. మరి ఇది చెర్రీస్ని కట్ చేసి పీసెస్గా వేస్తున్నారు. నెక్స్ట్ ఇవి చూడండి, చిన్నప్పుడు అప్పలు, ఇవి చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదా, ఇవి వీటి లోపల జీలకర్ర ఉంటుందన్నమాట. సో ఈ స్వీట్ మిఠాయిలు అన్నమాట, ఇవి వేస్తున్నారు. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి సోంపు, ఇది చూడండి, ఇది సోంపు అన్నమాట ఫ్రెష్నెస్ కోసము. నెక్స్ట్ అలాగే బాదం పప్పును కూడా కట్ చేసి వేస్తున్నారు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది వచ్చేటప్పటికి మనకి మామూలుగా మనం చూస్తుంటాం కదా, చిన్న చిన్న అంటే వక్క పీసులు అండి, ఇవి వక్క ఉంటుంది కదా, ఈ వక్కని ఈ విధంగా చూడండి. వక్కని మామూలుగా వీళ్ళు ఏంటంటే వక్క పొడి వేస్తుంటారు, 10 రూపాయల పాక్లో తీసుకున్నట్లయితే 10 రూపీస్ లేదా 15 రూపీస్ పాక్లో వక్క పీసెస్ వేయరు, వక్క పొట్లాలు వేస్తారు. ఈ పాన్లో తీసుకున్నట్లయితే మనకి ఏంటంటే చూడండి, వక్కని ముక్కలు ముక్కలుగా పీసెస్గా కట్ చేసి వేస్తున్నారు. ఇది చూడండి, చూస్తున్నారు కదా, ఇది చూస్తుంటేనే నోరూరిపోతుంది. మరి ఈ దీంట్లో ఇంకా తీసుకున్నట్లయితే నెక్స్ట్ ఏమేస్తారో చూద్దాం. ఈ మొత్తం ఇక్కడ చూడండి, లిక్విడ్ మీకు కనబడుతుంది కదా, ఇది వచ్చేటప్పటికి ఒక స్పెషల్ స్వీట్. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే ఒక, ఇది చూడండి, ఇది వచ్చేసి మనకి చూడండి ఒక లిక్విడ్ లాగా కనిపిస్తుంది. ఇది వాళ్ళు వేసేటువంటి ఒక లిక్విడ్ అన్నమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఒక స్పెషల్ స్వీట్, బ్లాక్ కలర్లో ఉంది ఇది. ఇది చూడండి, ఎండు ద్రాక్ష లాగా ఉంది ఇది, ద్రాక్షలో బ్లాక్ కలర్ ద్రాక్ష ఇది. వీళ్ళు ఏంటంటే దీంట్లో మామూలు ఎండు ద్రాక్ష వేశారు, అలాగే బ్లాక్ కలర్ ద్రాక్ష కూడా వేశారు. నెక్స్ట్ కలకండ వేశారు, జీడిపప్పు, బాదం పప్పు,
నెక్స్ట్ చెర్రీస్ కట్ చేసి వేశారు, ఇవి వచ్చి కిస్మిస్ వేశారు, జీలకర్ర మిఠాయిలు వేశారు, నెక్స్ట్ ఇది చూడండి కొబ్బరి తురుము వేశారు. నెక్స్ట్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ వచ్చేప్పుడు ఇది చూద్దాం ఇదేంటో. స్మెల్ చాలా బాగుంది, ఇది చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇవన్నీ మిక్స్ అయ్యేటప్పటికి ఒక మంచి వాసన వస్తుంది అన్నమాట. దీంట్లో సోంపు కూడా వేశారు రీఫ్రెష్ లాగా. మామూలుగా ఈ పాక్ అనేది తరచుగా మనం నాన్ వెజ్ తిన్నప్పుడు ఈ కిన్ని ఈ పాన్ అనేది మనము నాన్ వెజ్ తింటాం కదా, నాన్ వెజ్ తిన్నప్పుడు వీటిని మనము ఫెస్టివల్స్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా మనం తింటూ ఉంటాము. సో ఈరోజు మేము నాన్ వెజ్ తిన్నాము, ఒకసారి దీన్ని ట్రై చేద్దాం అనుకున్నాము. సో ఎందుకు ఇది 50 రూపీస్ స్పెషల్ పాన్ వ్యూవర్స్కి షేర్ చేసుకుందాం అనే దాంతో మీకు ఒక వీడియో చేస్తున్నాను. ఇది చూడండి ఎమ్మి ఎమ్మిగా ఉంది. దీన్ని ఇలా నేను ఇప్పుడు క్లోజ్ చేసేసి దీన్ని ఇప్పుడు నేను అలా తినేస్తున్నాను. మరి మీకు కావాలి